అనకాపల్లిలో కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందడంతో కోవిడ్ ను కట్టడి చేసేందుకు వైసీపీ నాయకులు సంపూర్ణ లాక్డౌన్ కు పిలుపు ఇవ్వగా చిన్న సూక్ష్మ మధ్యతరగతి వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేసి మద్దతుగా నిలుస్తున్నారని, అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వీరందరినీ వైసీపీ ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ నాయకులు నూకాంబిక మాజీ చైర్మన్ బీఎస్ఎంకే జోగినాయుడు జీవీఎంసీ జోనల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈరోజు ప్రపంచాన్ని గడగడలాడుస్తున్న ఈ కరోనా వల్ల అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కమిషనర్ గారికి జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున ఒక మెమోరాన్ని ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా ఏంటంటే ఈ కరోనా వల్ల, ఈ లాక్డౌన్ వల్ల, స్వచ్ఛంద లాక్డౌన్ వల్ల ప్రజలందరూ కూడా సహకరించి ఎవరు ఎటువంటి పిలుపునిచ్చినా అవన్నీ కూడా విజయవంతం చేస్తున్నారు. ఆ రకంగా చేయడంతో పాటు వాళ్ళు ఉపాధి కోల్పోతున్నారు. ఎందుకంటే ఈ లాక్డౌన్ వల్ల ఇటువంటి ఉపాధి కూడా లేక, కూలి పనులు లేక, వ్యాపారస్తులు వ్యాపారం లేక, ప్రతి ఒక్కరు కూడా జనజీవన స్రవంతిలో బతకడం కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఈవేళ అనకాపల్లి పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక వాయిదా, అంటే 6 నెలలకు ఒక వాయిదా ఇస్తారు, ఇంటి పన్నుని మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి మేము కమిషనర్ గారికి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి అద్దె షాపుల్లో 1-3 నెలలు, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, వాళ్ళు తినడానికే తిండి లేని పరిస్థితుల్లో వాళ్ళు వ్యాపారాలు కూడా ఇటువంటి లేదు, పిల్లజల్లతో భార్యాపిల్లలతో బతకడం కష్టంగా ఉన్న పరిస్థితుల్లో అద్దెలు వేలాది రూపాయలు అద్దెలు జీవీఎంసీలో అద్దెలకు ఉన్నారు. వాళ్ళకు కూడా 1-3 నెలలు అద్దె మినహాయింపు ఇవ్వాలని చూసి వాళ్ళకి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారికి. వారు సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారులు పంపిస్తానన్నారు.